విశ్వకప్ను నెదర్లాండ్స్తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లోనే భారత్ రికార్డ్ సృష్టించింది. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో టాప్ 5 బ్యాటర్లు 50కి పైగా స్కోర్ చేసిన తొలి సందర్భం ఇదే. మొత్తం వన్డే చరిత్రలో ఇది మూడోసారి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టులో ప్రతి ఒక్క బ్యాటర్ కూడా అదరగొట్టాడు. అందులో శ్రేయస్ అయ్యర్ మరియు కేఎల్ రాహుల్ అయితే అద్భుతమైన సెంచరీలు సాధించారు. 62 బంతుల్లో సెంచరీ చేసిన రాహుల్ ప్రపంచకప్లో భారత్ తరఫున వేగవంతమైన శతకం సాధించిన వాడిగా రికార్డు నెలకొల్పాడు. శ్రేయస్ అయ్యర్ 128 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రాహుల్ 102 పరుగులు చేసి ఆఖరి ఓవర్లో అవుట్ అయ్యాడు. టీమిండియా 410 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు శుభ్మన్ గిల్ పవర్ ప్లేలోనే దూకుడుగా బ్యాటింగ్ చేసి నెదర్లాండ్స్ కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. వాళ్ళిద్దరితో పాటు విరాట్ కోహ్లీ కూడా అర్ధశతకాలు సాధించిన కాసేపటికే అవుట్ అయిపోయారు. కానీ శ్రేయస్ అయ్యర్ రాహుల్ మాత్రం 4 వికెట్కు 208 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు వ్యక్తిగత శతకాలను తమ ఖాతాలో వేసుకున్నారు.